రైట్ మరొక బ్రేకింగ్ చూస్తున్నాం. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఇంటిని పోలీసులు చుట్టుముట్టడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. సిద్దిపేట జిల్లాలోని సీఎం కేసీఆర్ దత్తత గ్రామం ఎర్రవెల్లిలో ఇవాళ కిసాన్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో రైతు రచ్చబండ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. దాంతో రచ్చబండ కార్యక్రమంలో పాల్గొనేందుకు రేవంత్ వెళ్తుండటంతో ఆయన ఇంటి దగ్గరే పోలీసులు అడ్డుకున్నారు. మరోవైపు కాంగ్రెస్ నేతలను ఎక్కడికక్కడ హౌస్ అరెస్టులు చేస్తున్నారు. అయితే ఎర్రవెల్లిలోని సీఎం కేసీఆర్ ఫామ్ హౌస్ లో 150 ఎకరాలలో వరి పంటలు వేసిన అంశాన్ని మీడియాకు చూపిస్తారని రేవంత్ చేసిన సంచలన ప్రకటన కాకరేపుతుంది. అర్ధరాత్రి నుంచే రేవంత్ రెడ్డి ఇంటి ముందు పహారా కాస్తూ ఆయన కదలికలపై పోలీసులు నిఘా వేశారు. ఏదైతే హాట్ కామెంట్ రేవంత్ రెడ్డి దానికి అనుగుణంగానే కేసీఆర్ ఫామ్ హౌస్ లో 150 ఎకరాల వరి సాగు చేస్తున్నారు, కావాలంటే మీకు చూపిస్తాను అంటూ ఏదో కామెంట్ చేశారు. దానికి అనుగుణంగానే ఇవాళ ఎర్రవెల్లి వెళ్ళడానికి సిద్ధమయ్యారు. కానీ ఎక్కడికక్కడ పోలీసులు అడ్డుకుంటున్నారు, అటు కాంగ్రెస్ నేతల్ని రావడానికి ట్రై చేస్తున్న కాంగ్రెస్ నేతలను కూడా హౌస్ అరెస్టులు చేస్తున్న సిచ్యువేషన్. సో దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శేఖర్ నాయుడు తెలుసుకుందాం. ఎస్ శేఖర్, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా టీపీసీసీ కార్యకర్తలని నేతలని హౌస్ అరెస్టులు చేస్తా ఉన్నారు. నిన్న అర్ధరాత్రి నుంచి ఈ హౌస్ అరెస్టుల పర్వం కొనసాగుతా ఉంది. నిన్న సాయంత్రం టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి ఎర్రవల్లి గ్రామంలో రచ్చబండ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని గతంలో ప్రకటన చేశారు. కానీ నిన్న సాయంత్రం అనూహ్యంగా రచ్చబండ కార్యక్రమం ఉంటుంది కానీ ఎర్రవల్లి గ్రామంలో కాదు, కేసీఆర్ ఫామ్ హౌస్ దగ్గర. ఫామ్ హౌస్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులను ఇబ్బంది పెడుతున్నటువంటి ముఖ్యమంత్రి ఈ ప్రభుత్వం వరి వేయొద్దంటూ చెప్పింది. గతంలో గత 2 నెలల నుంచి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య వరికి సంబంధించినటువంటి వారు కొనసాగుతా ఉంది. ఈ రెండు కూడా దుందుంబి నాటకాలు ఆడుతా ఉన్నాయి, డ్రామాలు చేస్తా ఉన్నాయి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి రైతులకు అన్యాయం చేస్తుందంటూ రేవంత్ రెడ్డి కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. అయితే రాష్ట్ర వ్యాప్తంగా వరి వేయొద్దంటూ చెప్పినటువంటి రాష్ట్ర ప్రభుత్వము, అట్లాగే ముఖ్యమంత్రి కేసీఆర్ తన ఫామ్ హౌస్ లో మాత్రం 150 ఎకరాల్లో వరి సాగు చేస్తా ఉన్నారు. ఈ వరి సాగు ఎందుకు చేస్తా ఉన్నారు, ఈ సాగును ఎవరు కొంటారు, ఏ రకంగా కొంటారు, ఎంత ధరకు కొంటారు, అవన్నీ విడుదల చేయాలి, ప్రకటన చేయాలి. రాష్ట్ర ప్రభుత్వం క్లారిటీ ఇవ్వాలి, ముఖ్యమంత్రి క్లారిటీ ఇవ్వాలి. గతంలో ఫామ్ హౌస్ లో పండించినటువంటి ఎవరు కొన్నారు, ఎంత కొన్నారు అన్న విషయాన్ని కూడా తెలపాలంటూ ఆయన డిమాండ్ చేశారు. ఇక ఫామ్ హౌస్ లో 150 ఎకరాలకు సంబంధించినటువంటి వరి సాగును నేను చూపిస్తాను, అక్కడే రచ్చబండకు సంబంధించినటువంటి కార్యక్రమం కూడా నిర్వహిస్తాము అంటూ ఆయన నిన్న ప్రకటన చేయడంతో నిన్న సాయంత్రం నుంచి టీపీసీకి సంబంధించినటువంటి నేతలందరినీ కూడా హౌస్ అరెస్టులు చేస్తా ఉన్నారు, అదుపులోకి తీసుకుంటున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. కొద్దిసేపటి రాత్రి అర్ధరాత్రి నుంచి రేవంత్ రెడ్డి ఇంటి దగ్గర కూడా పెద్ద ఎత్తున కూడా పోలీసులు చేరుకున్నారు. ప్రస్తుతానికి రేవంత్ రెడ్డి ఇంట్లోనే ఉన్నారు, ఆయన ఇంటి ముందు భారీ ఎత్తున బందోబస్తును ఏర్పాటు చేశారు. మరికొద్దిసేపట్లోనే కాంగ్రెస్ గాంధీ భవన్ లో ఈ సభ్యత్వ నమోదుకు సంబంధించినటువంటి కార్యక్రమంలో రేవంత్ రెడ్డి పాల్గొంటారు అన్నది నిన్న ప్రకటన చేశారు, అధికారికంగా నోట్ రిలీజ్ చేశారు. కాబట్టి ఆయన గాంధీ భవన్ కు వెళ్లేందుకు మరికొద్ది సేపట్లోనే బయలుదేరే అవకాశాలు ఉంటాయి. మరి రేవంత్ రెడ్డిని బయటకు రాణిస్తారా లేదంటే అక్కడే అరెస్టు చేస్తారా అన్నది చూడాల్సి ఉంటుంది. శేఖర్, దీనికి సంబంధించి ఏదైతే కేసీఆర్ ఫామ్ హౌస్ 150 ఎకరాల్లో వరి సాగు చేస్తారని కామెంట్ సంబంధించి టీఆర్ఎస్ లో ఉన్నటువంటి కొంతమంది కూడా కోట్ చేసిన పరిస్థితి, కేసీఆర్ ఏం చెప్పారు, ఒకవేళ మీరు వరి సాగు చేయాలంటే సాగు చేయండి కానీ రాష్ట్రం మాత్రం కొనుగోలు చేయదు, మీ యంత్రం మీరు కొనుగోలు చేసుకునే శక్తి మీకుంటే కనుక మీరు సాగు చేసుకోండి అన్నారు. సో ఆ విధంగా కేసీఆర్ వేసుకుంటే, ఒకవేళ వేసుకుంటే కనుక తప్పేంటని చెప్పి కొంతమంది కోట్ చేసిన సిచ్యువేషన్. అంటే ప్రధానంగా కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు యాసంగిలో పండేటువంటి పంట అంతా కూడా బాయిల్ రైస్ వస్తుంది, బాయిల్ రైస్ కేంద్ర ప్రభుత్వం కొనదు. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం మేము కూడా కొనము, కేంద్రాలన్నీ ఎత్తేస్తున్నామంటూ చెప్పింది. అట్లాగే వరి వేస్తే కనుక ఖచ్చితంగా ఇబ్బందులు పడేటువంటి అవకాశాలు ఉంటాయి. సన్న రైస్కు సంబంధించినటువంటి ధాన్యం ఏదైతే ఉంటుందో అది వేసుకోండి, దొడ్డు ఈ బాయిల్ రైస్ వచ్చేటువంటి ధాన్యం వేస్తే కనుక ఇబ్బందులు ఉంటాయి. కానీ మిల్లర్లు ఎవరైనా కొంటాము ముందస్తు ఒప్పందం ఉంటే దాన్ని వేసుకోవాలి అంటూ ముఖ్యమంత్రి సూచనలు చేశాడు. కానీ మిల్లర్లు రైతులు ఆశించినంత మద్దతు ధర
ఇచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి. ఎంత ఎంత మద్దతు ధర ప్రకటిస్తారో అన్న విషయం మీద కూడా మిల్లర్లు ముందస్తుగా ప్రకటన చేయరు. అట్లాగే ఎవరైనా ముందస్తు దళారులు ఉంటే వాళ్ళు కూడా ప్రకటన చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి. దీంతో రైతులు నష్టపోయేటువంటి పరిస్థితులు ఉంటాయి అన్నది రైతుల నుంచి వస్తున్నటువంటి వాదన. దీని మీద రాష్ట్ర ప్రభుత్వం ముందస్తుగానే మద్దతు ప్రకటించడమా లేదంటే దానికి సంబంధించినటువంటి ప్రోత్సాహకాలు బోనస్లు ఇవ్వడమా అన్న విషయం మీద క్లారిటీ ఇవ్వాలి. కానీ రాష్ట్ర ప్రభుత్వం దాని మీద కూడా క్లారిటీ ఇవ్వకపోవడంతో రైతులు కొంత ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. మరోవైపు మొన్నటి వరకు వరి వేస్తే రైతు బంధు లాంటి పథకాలు కట్ చేస్తాము అన్న ప్రచారం మంత్రులే స్వయంగా చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. కానీ దాని మీద ముఖ్యమంత్రి కేసీఆర్ కొంత క్లారిటీ ఇచ్చారు. వరి వేసినా వేయకుండా రైతు బంధు ఇస్తాము అంటూ ఆయన ప్రకటన చేశారు. కాబట్టి వరి విషయంలో కొంత ఇబ్బందికరమైనటువంటి వాతావరణమే రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. ఓవరాల్ గా చూసుకుంటే రాష్ట్ర ప్రభుత్వమే కొనము అని ప్రకటన చేసింది కాబట్టి రైతులు వరి వేసేందుకు కొంత ధైర్యం చేయరు. గతంలో ఉన్నటువంటి పరిస్థితులు ఇప్పుడు లేవు అన్నది రైతుల నుంచి వస్తున్నటువంటి డిమాండ్లు. కాబట్టి దీని మీద రేవంత్ రెడ్డి నిన్న వ్యాఖ్యలు చేశారు. దాంతో కొంత రాష్ట్ర వ్యాప్తంగా ఉద్రిక్తత నెలకొందని చెప్పుకోవాలి. టీపీసీసీకి సంబంధించినటువంటి నాయకులను కార్యకర్తలను అధ్యక్షుని కూడా అవదరస్తు చేసినటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. రైట్, థ్యాంక్ యూ శేఖర్.